జానకీ, జానకీ. ఆ, ఏవండి? అమ్మయ్యా, జానకీ, ఇదిగో పాలు తీసుకో. చిట్టి ఏది? లోపల రెడీ అవుతోందండి. రండి, ఎంచక్క అందరం బోనాల పండుగ చేసుకోవచ్చు. అమ్మా, అసలు బోనాల పండుగ అంటే ఏమిటి? ఎందుకు ఈ కుండలు, మామిడాకులు, వేపాకులు? మీకు అంతా వివరంగా చెప్తాను, కానీ ముందు అమ్మవారి ప్రసాదం రెడీ చేస్తాను, కూర్చోండి. సరే అమ్మా. Thank you.
చిట్టీ, అమ్మవారికి బోనాలు సమర్పించడం వెనుక సైన్స్ కూడా దాగుంది. అవునా, అదేలా అమ్మా? చూడు చిట్టీ, ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, రకరకాల వైరస్ల వల్ల ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇటువంటి వ్యాధులు సంక్రమించకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి, వైరస్లను చంపడానికి ఈ వేపాకులు, పసుపు నీళ్లు ఉపయోగపడతాయి. ఇంటి నిండా వేపాకు తోరణాలతో పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని కొత్త కుండలో నైవేద్యం పెట్టి అమ్మవారికి సమర్పించి ఎటువంటి ఆపదలు కలగకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు కోరుకుంటారు తల్లి. మరి ఈ పోతురాజు విన్యాసాలు ఏంటి? చూడు తల్లి, అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు ఈ పోతురాజులు బోనానికి రక్షణ కవచంలా ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. జగన్మాత, ఈ కరోనా కష్టకాలం నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని పల్లెలు పాడి పంటలతో కలకల్లాడేలా చూడు తల్లి. మీరంతా మా టైనీ ఫుడ్ హంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.